విశ్వగురు
మిగిలిన మాట్లాడతారు జ్ఞానపతి వారికి, అలాగే సభాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది వెన్న సుధాకర్ గారికి, అలాగే కొలపల్లి అంబేద్కర్ గారికి, పట్న సురేష్ గారు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా చేయండి. ఈవేళ ఈ మూడు రకాలపై పోరాటం అనే అంబేద్కర్ అధ్యయన తరగతి ప్రారంభించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అయితే నేను ఈ విషయం లేదు కానీ మరి ఏ విషయం లేదని మాట్లాడటం, ఎందుకంటే మనం ఇక్కడే ఉన్న కాబట్టి నేను మాట్లాడుకోవచ్చు. దూరా నుంచి వచ్చి అంబేద్కర్ని చాలా లోతుగా అంటే ఇంచుమించు రీసెర్చ్ చేసినంత డెప్త్గా అధ్యయనం చేసిన జ్ఞానపతి గారు మన ముందు గారు. నేను ఒక క్లాస్ అక్కడ ఆయన రిజర్వ్ యొక్క క్లాస్ తీసుకుంటే నేను ఒక క్లాస్కి నేను క్లాస్ చెప్పాను. అక్కడ చాలా మంచి సైన్యాన్ని చాలా డిసిప్లిన్గా ఉండే సైన్యాన్ని తర్వాత ఎవరిని ఎలా గౌరవించాలి అంటే ఒక అంబేద్కర్ని ఎలా గౌరవించాలి. ఇప్పుడు మన సాధారణంగానే ఏం చేస్తున్నప్పుడు ఏమైందంటే అంబేద్కర్ తెలుగువాదం తెలుగువాదం పెట్టుకున్నా దీనికి ఎంత డెలిగేటెడ్గా ఎవరు పనిచేసినట్టు వాడు కాకుండా ఎంత పెద్ద జరుగుతుంది వాళ్ళ గౌరవం పెరుగుతుంది వాళ్ళు చేసిన సమాజం ఉండదు. వాడు ఏదో చేస్తాడు కావడం కాదు తిరుగుతూ ఉంటాడు ఈ లోపల రిటర్న్ అయిపోతాడు వాడు వాడికి ఏదో చేస్తుంటాడు వాళ్ళ పిల్లలకి మనకి ఏ పర్వదు కానీ వాడు ఏదో కాపాడుకుని చుట్టూ తిరుగుతాడు. అలా కాకుండా అక్కడ జ్ఞానపతి గారు ఇంత డెడికేటెడ్గా అంబేద్కర్ దానికి అధ్యయనం చేసి మనకి బోధిస్తున్నారు. ఒక బోధన డిసిప్లైన్గా చాలా అద్భుతంగా జరిగింది. అందరూ చివరి విన్నారు ఎవరు కదలేదు పని పడలేదు. ఇప్పుడు ఇది అత్యంత చెప్తున్నారంటే మీరు కూడా ఎవరికైనా కదలకుండా సాయంత్రం మళ్ళీ జైలు అండ్ లేదా ఆమె మన వాళ్ళు అది చెప్పే వరకు ఎవరు వెళ్ళారు రాస్తుంది. ఎందుకంటే ఒక సభ కాదు ఉపన్యాసం కాదు ఇది అధ్యయనం తరగతి అంటే మనం పూర్తిగా సాక్షాలు నేర్చుకుని దాని మీద ఏమైనా డౌట్లు ఉంటే అడిగి అవి క్లారిఫై చేసుకుని అప్పుడు మనం వెళ్ళాలి. దానివల్ల మనకి అంటే కొత్త ఎనర్జీతో మనం వెళ్ళాలి. ఇంకొక పాఠం ఇంకొక సిలబస్లో ఈవేళ ఓ పాఠాన్ని మనం నేర్చుకుని మనం ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళ ఏమనుకుంటున్నామంటే సాధారణంగా మాకు ఇష్టం ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటారు. అలాగే మనం మూడు రంగాల్లో నేను పనిచేసే రంగమే కరెక్ట్ అనుకుంటున్నాను కదా. నేను పనిచేసే రంగమే కరెక్ట్ అనుకుంటా ఉన్నాం. రాజకీయ రంగంలో పనిచేస్తున్నది అదే కరెక్ట్ అనుకుంటారు. అంతిమం అదే చెప్తారు. లేదా సామాజిక ఉద్యోగంలో పనిచేస్తున్నది అదే అనుకుంటారు. లేదా భౌతిక మీద మతం పనిచేస్తున్నది అదే అంతిమ అంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు అంబేద్కర్ చేశాడు అంటే మూడింటికి పర్యటించాడు. ఎందుకు మాత్రం అంబేద్కర్ సెలెక్ట్ చేస్తుంది ఒకదానికే పర్యటిస్తాడు అది గమనించాలి. అలాగే మనం ఇవాళ క్లాసులు అయ్యి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇంకో నెలకో రెండో ఉండే ఎక్కడో క్లాస్ అటెండ్ అవ్వడం కాకుండా ఈ క్లాసులో చెప్పిన విషయాలను నేను నోట్ చేసుకుని దాని మీద మీరు సొంతంగా అనుభవం చేసి మళ్ళీ దాని మీద మీరు అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం నెరవేరదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం తినేసి మనం వెళ్ళిపోతున్నాం చప్పట కొట్టేసి వెళ్ళిపోతున్నాం. దాన్ని సస్టైన్ చేయకపోవడం కారణం ఏంటంటే ఇంకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ మనం అధ్యయనం చేయండి. ఈవేళ నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే నేనంటే జ్ఞానబోధ చెప్పిన పాయింట్ అది ఎంతవరకు కరెక్ట్ అని మనం కూడా దాన్ని అధ్యయనం చేసి తెలుస్తాం తప్ప కేవలం తినేసి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఎప్పుడో మీకు కంటెంట్ అవుతూ ఉండడం వల్ల ఏమాత్రం ఉపయోగపడదు. మీరు అలా సస్టైన్ చేసుకోగలిగితే మనం అమలాత్మకం పెరగలేదు. మన ఉద్యోగం పెరగకపోవడం కారణం ఏంటంటే అధ్యయన లోపం. అధ్యయన లోపం ఏమవుతుందంటే ఎవరికాళ్ళే మేము గొప్పకోవడం మేము గొప్పకోవడం అనుకోవడం వాళ్ళకు కూడా గొప్పకోవడం అనుకోవడం కారణం ఏంటంటే మనకు అధ్యయనం లేకపోవడం. అంచేత ఈవేళ చాలా డిసిప్లిన్గా
తెలుస్తారు దాన్ని దుర్ముఖలాంటి స్వీకరించవలసిన బాధ్యత మీదే అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు ప్రభుత్వాన్ని సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై గౌరవాలు. అలాగే సామాజిక వర్గ న్యాయవాది రాష్ట్ర గౌరవ న్యాయవాది అయిన కొలపల అంబేద్కర్ గారిని మాట్లాడవలసిందిగా మాట్లాడడానికి వీలైతే ఎవరు కూడా
Gracias.
ఉన్నటువంటి అధ్యయన తరగతిలో ఉన్నటువంటి మీ అందరికీ నేను ఈ వేదిక మీద సహోదరులు ప్రముఖ కవి ప్రసిద్ధ కవి అలాగే మన అధ్యక్షుడు ఎలా చెప్పాలి ఆలోచించి
కాబట్టి
అయితే
ఛానల్ ఇచ్చినాడు, డాక్టర్గా ఉంది గమనించాడు. ఆ తర్వాత చేసిన ఆలోచన ఈ ఇచ్చాడు, కాబట్టి ఒక పిలుపు ఇచ్చాడు. ఒక్కో దేశంలో ఉన్నటువంటి ఎస్సీఎఫ్ బీసీ మైనార్టీ ఉన్నారంటే ఎస్సీఎఫ్ బీసీలు పిలుపు పోవాలి, బాధితు పోవాలి. ఈ క్లారిటీ మీరు వచ్చేదానికి సంబంధించి
అధికారానికి మూడు ముఖాలు అయ్యాయి. ఇది ప్రతి ఒక్క నోటు తెచ్చుకోవాల్సిన విషయం. అధికారానికి మూడు ముఖాలు, ఒక ముఖం వారికి, రెండో ముఖం ఆర్థికం, మూడో ముఖం సైద్ధాంతం. ఆయన బాగా మనం
ఇప్పుడు
ఈ భాగంలో అంబేద్కర్లో ఈ భాగంలో అంబేద్కర్లో ఉన్న మౌలిక అంశాల్లో ఆత్మిక భావం ప్రేమ అంశం ఆత్మిక భావం మొదటి అనుకోండి అంబేద్కర్లో అని రాసుకోండి అంబేద్కర్లో అని రాసుకోండి పెద్దవాళ్ళు అయిపోతుంది
Thank you.
ప్రతి మనిషికి ఒకే విలువ
చేకూర్చుకోవాలనుకుంటే ఈ స్థానిక ఆర్థిక రంగంలో ఉండే అసమానతలు నిర్మూలించుకోవాలి. అవి నిర్మూలించుకోలేకపోతే ఈ రాజకీయ రంగంలో ఉన్న సమానత్వం స్థాపన చేయకూడదు, చేయకపోవాలా? అసలు ఆ రంగంలో తెలుసుకోవాలి.
మొత్తాన్ని విషపూరితం చేస్తున్నాను. కాదు మొత్తం
ప్రత్యామ్నాయంగా కావు మార్చుకునే దృష్టిలో సైన్ చూసుకోవడంలో ఇచ్చారు.
Thank you.
ముగ్గురు కుమారులు నేర్చుకున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే అమ్మ విష్ణు మహేశ్వరం. అమ్మ విష్ణు మహేశ్వరం అబద్ధాలలో కుమారు అబద్ధాలు ఆటానికి కుమారు. ఆ అబద్ధాలు ప్రతి ఆటాలను నిజాలే కావాలని మనం మనుషులు తెలియడానికి మనం కూడా ముందున్నారు. తిరుమూర్తులు దాంట్లో వాడుకుంటే మనకు లైట్ వ్యవస్థ వేరు మోస్ట్ వాడు. నేను కొన్ని మాట వాడుకుంటున్నాను గట్టిగా గుర్తుపెట్టుకో చెప్తున్నాను. లైట్ వ్యవస్థ బ్రెయిన్ మోస్ ఎడ్యుకేషన్ అది ఎడ్యుకేషన్ అది మరింగ్ కోతలు కావాలి.
ఆలోచించాలి. అంటే మనకు అందరికీ తెలిసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంటుంది కదా, సిపిఐ కావచ్చు, ఎంఎల్ఏ కావచ్చు, అది భారతదేశంలో ఆల్టర్నేటివ్ టీవీ కానీ ఆ ప్రెస్ కానీ నిర్మాణం కాలేదు. అసలు పనికిరాని సిద్ధాంతమైనటువంటి మార్క్సిజం పునాది నిర్మాణం అనే పార్టీ జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీఎఫ్టీ బీసీలు పాలక కులాలు అట్లాగే పాలక మండలాలు సమాజంలో తీసుకున్నప్పుడు ప్రతిపక్షం అంటే ఈ సమాజాన్ని మనం తీసుకున్న ఒక యూనిట్గా సమాజంలోనే పాలక కులాలు పాలక కులాలు. కాబట్టి పాలక కులాలు అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు మనకు 1947 పద్నాలుగు అంతరాష్ట్రీయ దగ్గర స్వతంత్రం వచ్చిందండి. అది నిజంగానే వచ్చింది, స్వతంత్రం రాకపోయింది కాదు. ఇంకా వచ్చిన స్వతంత్రం ఎవరికి వచ్చింది అన్నప్పుడు మోర్పుడి కులాల చేతులు ఏం అధికారం వచ్చింది, వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, వాళ్ళకి అధికారం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎస్సీఎఫ్టీ బీసీ అనే వాళ్ళకి మానసత్వం మిగిలింది. 47 ముందు Oh.
అవసరమైన జీవిత లక్ష్యం ఏమిటంటే తరతరాలుగా ఎవరు
ఎలక్ట్ రత్నం దానికి మార్గదర్శకంగా ఉంటారు. కాబట్టి ఈ చరిత్ర అనేది ఉంది, ఈ చరిత్ర మీద ఒక అవగాహన ఉన్నాము. ఏడు ఇండియా ఉంటున్నాం కదా, ఇప్పుడు మనం ఏడో ఇండియా నిలుపుకోవడానికి కదా అన్నప్పుడు ఆయన సిద్ధాంతాన్ని లేదా రాజకీయ సిద్ధాంతాన్ని మనం ఆచరిస్తే మనం పరిపాలన అయితే అప్పుడు ఆయన జీవితాశయం నెరవేర్చడం, ఆయన జీవిత లక్ష్యం నెరవేర్చకుండా జీవిత ఆశయం నెరవేరే అవకాశమే లేదు. ఇందులో ఫ్లాట్గా ఉన్నాము, ఇందులో చాలా స్పష్టమైన ఫ్లాట్గా ఉన్నాము. ఈ చరిత్రకు సంబంధించిన అవగాహన అంతవరకు మీరు ఉంచుకుంటే, అంటే ఆయన రెవల్యూషన్ నవంబర్ రెవల్యూషన్ అని ఏం చేయట్ ఇండియా ఉంది దాన్ని ఒకసారి తర్వాత వీళ్ళందరూ ఇందాక ఎక్కువనే పోదు కదా మన ముందుగా చెప్పండి. ఆయన చదవడం మన అవసరం, మన బాధ్యత, మన కర్తవ్యం అన్ని. అయితే చదివి తీరాల్సిన మనం మనకి పదనేడు ఉన్న చదివి తీరాలి. రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ ఏన్షియంట్ ఇండియా చదివి తీరాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రని రకరకాలుగా వక్రీకరించేసి బ్రాహ్మణులు వాళ్ళు ఆడవాళ్ళు ఆనందించే పని కూర్చోడం అనే కథలు ఉంటాయి కదా, కథలు మార్చేసిన చరిత్రని చాలా గమ్మంతున్నారు. అసలు బౌద్ధానికి బ్రాహ్మణానికి ఈ రెండు మధ్య జరిగిన సంఘర్షణ చరిత్రే అసలు చెప్పట్లేదు అంట, తెలియకుండా కనిపెట్టేశారు. ప్రాచీన భారత చరిత్ర అంటే బౌద్ధానికి బ్రాహ్మణానికి జరిగిన సంఘర్షణ చరిత్రే అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే చరిత్ర గురించి ఇంత కనిపెట్టేసిన దాన్ని నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, పునర్నిర్మించాల్సి వస్తుంది అని చెప్పుకున్నాను. కాబట్టి మనం ఆ గ్రంథాన్ని చదువుతేరాలి, అంటే చారిత్రక అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసం చదవాలి. సరే, ఇంకా మనం అంబేద్కర్ రెడ్డి మత సాంస్కృతిక విషయంలో మత సాంస్కృతిక అంటే నేను ఇందాక చెప్పిన అంబేద్కర్ రెడ్డి బౌద్ధాన్ని భాగంగా చేసుకోవాలా, బౌద్ధం సమస్యలు లేదు, బౌద్ధం అంటే ఇక్కడ ఒక స్పష్టతను ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కొంచెం వినండి, దీన్ని కల్చరల్ ప్రాసెస్గా తీసుకున్నాను బౌద్ధాన్ని. కల్చరల్ అంటే సాంస్కృతిక రూపకత్వమైన తీసుకున్నాను, సాంస్కృతిక రూపకత్వమైన తీసుకుని అసలు భారతదేశంలో ఉండే మనుషులందరికీ భారతీయులందరికీ సాంస్కృతికత్వం కావాలా, అదే అవసరం. అది బౌద్ధంలోనే ఉంది, బుద్ధుడు మాత్రమే ఈ ఆత్మ పరమాత్మ వీటిని బ్రేక్ చేసి ఆత్మ పరమాత్మే కాదు పునర్జన్మ పునర్జన్మాన్నిటిని వేదాలని అన్నింటినీ శాస్త్రపరమైన కన్నింటినీ ఖండించి మనిషి మనిషితో ఎక్కడ మనిషి కోసం ఒక ధర్మాన్ని నిలబెట్టలేదు. మనిషి కోసం మనిషి మనిషితో ఎక్కడ మనిషి మనిషి మనిషితో ఎక్కడ నిర్కొని ఆ మతాలు అనుకోండి, మనిషికి దేవుడు సంబంధాన్ని తెచ్చేస్తుంది, మనిషికి పరలోకానికి సంబంధాన్ని అంటే మనిషికి పరలోకానికి మనిషికి దేవుడికి మనిషికి స్వర్గనాథ మనిషికి మోక్షానికి ఇట్లా తెచ్చేస్తాయి. బుద్ధుడు మానసిక విముక్తికి అనేకమైన విషయాలు చెప్పాడు. ఆయన ధర్మం నీతి ప్రాతిపదిక మీద హేతు ప్రాతిపదిక మీద ఒక గొప్ప ధర్మాన్ని ఇచ్చాడు. కాబట్టి సాంస్కృతిక విప్లవంగా తీసుకున్నాడు బౌద్ధాన్ని, మానసిక విమోచన సాంస్కృతిక సమైక్యత బౌద్ధంతో కూడా చెప్పాడు. మన ఒక్కళ్ళకే కాదు మొత్తం భారతదేశ ప్రజలంతా కూడా మానసిక విమోచన పొందాలనుకోండి బౌద్ధం తీసుకోవాల్సిందే, బౌద్ధమే శరణం. సాంస్కృతిక సమైక్యత సాధించాలన్నా కూడా బౌద్ధమే శరణం. కాబట్టి అంబేద్కర్ అన్నారు ఇది ఒక అంశం మత సాంస్కృతి. ఇప్పుడు అంబేద్కరిజం అనే రకం మీకు ఈ అంశాలతో పాటు విద్య
విద్యాపురం విద్య అంటే ఇట్లున్నదే, ఇది ఉపాధి పనికొస్తుంది. మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు వస్తున్నాయి, ఏదో అవుతున్నాం. అయితే మన నోరు కూడా మానవత్వం ఉన్న మనుషులుగా ఎదగడానికి పనికిరావట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా తేలికట్టుగా చెప్పినాడు, విద్యావంతుడు ఎక్కడున్నారు అంతకాలమైనటువంటి సమాజాన్ని విడుదలే కట్ట తీసుకోవాలా, తీసుకోవడానికి ఆయన కట్టాలంటే అక్కడి కట్ట చేయాలని. అంతేకాని ఆయన చదువుకొని ఆయన మొత్తం ఆయన కాని ఉంది. ఇక్కడ ఒక సాంగ్ ఉంది కదా, నా చిన్ని పొద్దు శ్రీరామ లక్ష్మణ్ ఉన్నాను ఉండకుండా అంతకాలంలో ఉన్న సమాజాన్ని వెలుగు వైపు తీసుకెళ్ళే ఎవరైతే పాటపడతారు అట్లా వాళ్ళే నిజమైన విద్యావంతులు అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకొక మాట అంటే శీలం లేని విద్యావంతులు మహాప్రమాదం అంటారు సమాజానికి. శీలం లేని విద్యావంతులు చాలా ప్రమాదకారి అంటారు. ఇప్పుడు మనం ఈ సమాజాన్ని చూసినా కూడా అంబేద్కర్ ప్రకారం విద్య మనిషిలో హృదయాన్ని మెదడుని సమాన స్థాయిలో Thank you.
అతనే తయారైతే ఇంట్లో గోడలు కొన్ని బాగా మనం పోయి
కలపల్లి రవి గారు అవతల ఎంతమంది ఉన్నారు? అల్లయ్య కృష్ణ రెడ్డి గారు, కేఎస్ ఆర్ గారు, వీళ్ళందరూ కథలు పక్కకి తెలుస్తా ఉంటుంది. కొట్టేసి ఉంటారు. ఇంకేం దాని మీద చేయించారు, దాని మీద చేయించారు. ఇప్పుడు దాటి మనం చనిపోయి ఉంటారు కదా, చనిపోయి దుర్మార్గాన్ని ఒకటి కలిసి దాని మీద చేయించారు. నువ్వు ఇది సంపట్లేదు అని కదా నువ్వు చేయించబట్టి దేని మీద నేను పెడతా నువ్వు చేయించారు. కాబట్టి ఏంటంటే ప్రతి ఘటన నాకపోతే చాలా చౌకనగా చూడబడుతుంది, చాలా అగౌరవంగా చూడబడుతుంది. ఈ మధ్య కాలంలో ఉండే మనవాళ్ళు ఉంటారే, మనవాళ్ళు అంటే ఎవరంటే శ్రమజీవులు కాదు, ఎస్సీ ఎఫ్టీ బీసీలు కోసంగాలు కోసంగాలు కొన్ని దాంట్లో నాయకులుగా వచ్చి ఎక్కడన్నా దౌర్జన్యం జరిగిన దాడులు జరిగిన వాళ్ళకి పోటీ పడి పోటీ పడి ఇస్తారు కదా, వాయిస్ ఇస్తారు, డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారే. ఏడవల్ల చాలా పురుగు పోతుంది, చాలా చాలా బాగుంది. శత్రువుని చనిపెట్టే ఏళ్ళు కూడా వాడు చంపాలి, ఎవరిని కూడా శత్రువులనే కాదు మనం చంపాల్సింది. నేను చెప్తున్నది ఏంటంటే అంబేద్కర్ ప్రతిఘటన పోరాటం, ఈ ప్రతిఘటన పోరాటం చేయకపోతే ఎవరు లెక్కలేడు. లక్షల మంది ఉన్నారు లెక్కేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు లెక్కేస్తున్నారు కదా. అసలు ఏ పనిలోనైనా ఇద్దరు ఎవరు సిద్ధమంటే వాడు దౌర్జన్యం వారిని దాడి చేస్తాడు అనుకోండి, మనం చనిపోయితే ఏమవుతుంది? ఇది పోయేది ఏమవుతుంది? పోలీసు కేసు నేను ఇంకో మళ్ళీ పురుషక్ష పడితే కూడా పో, విలువ లేదు ముఖ్యమైన విలువ లేదు చోట ముఖ్యం ఉందనే వచ్చి గురి అంటున్నారు. ఇంకా కాదా పల్లెలు మనం పుట్టిన పల్లెల్లోనే గురే ఓమే పోసే కదా పిల్లలు చావు కన్నా విలువ తెచ్చుకోవాలి. పోరాటంలో మరణిస్తుంది విలువ, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పుకోవాలి అని కూడా చెప్పుకోవాలి. ఈ ప్రతిఘటన పోరాటం అనేది చేయకుండా నువ్వు దాడి చేసేస్తే సిగ్గు లేకుండా డబ్బులు తీసుకుంటున్నావు అనుకో, నువ్వు మనకు ఆయన సిగ్గు లేకపోతే సిగ్గు పిల్లలు కట్టాలనుకున్నాను పెన్షన్ అమ్మకాలు 145 ఉపన్యాసం వినుకుందా కాదు చెప్పారు ఆయన ఉపన్యాసం వినుకోవడం. ఏం చెప్పారంటే మీరు సిగ్గు పట్టం నేర్చుకోండి, సిగ్గు నేర్చుకోండి. మీరు కమ్మగా చెప్పారో 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 అన్నారు, దీనికి సంభవం పొందే సంభవం లేదు. వాళ్ళకి ఓట్లు అన్నాయి ఇవ్వకుండా ఉన్నదా, సిగ్గు లేకుండా కట్టేస్తారు ఓట్లు, సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు పట్టం నేర్చుకోండి అన్నారు. ఆడ చుండూరులో రెండు చెప్పారు 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 అన్నారు, దీనికి సంభవం పొందే సంభవం లేదు. ఓట్లు అన్నీ ఇవ్వకుండా సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు పట్టం నేర్చుకోండి. సిగ్గు మీద 45 ఉపన్యాసం చెప్పాడే ఎవరు కన్సిడర్ అంటారు, ఇంకా సిగ్గు రాలేదు అనుకో, సిగ్గు రా ఇంకా పోగొట్టాము. సిగ్గు రాష్ట్రం పౌరసం లేని జాతి పోగొట్టడం ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమని చెప్పాడు బాబా సార్ అని చెప్పారు. ఆత్మగౌరవం లేని మనిషి బండి సున్నత సమానం అన్నా, అసలు సిగ్గు పడితే కదా ఈ ఆత్మగౌరవం కాకపోవడం, సిగ్గే లేదనుకో ఇంకే. కాబట్టి సిగ్గు రాష్ట్రం పౌరుషం ఉండాలి, ప్రతిఘటన చేయాలి. ఈ మాట నేను అంబేద్కర్లోనే గురించి చెప్పిన తర్వాత చాలామంది అంబేద్కర్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక నక్సల్ ఎక్కడ చెప్తున్నారో అంబేద్కర్ చెప్పే లేదన్నారు. అంటే అంబేద్కర్ గారు చెప్పాడు, అయ్యా నేను చెప్పేస్తే డబ్బులు తీసుకో, నీ పిల్లలు రేపు చేస్తే డబ్బులు తీసుకో, నువ్వు పేరు బీజేపీ ఓట్లు వేసుకో, నువ్వు కాంగ్రెస్ ఓట్లు వేసుకో అని చెప్పాడు అంబేద్కర్ చెప్పినారా. అంబేద్కర్ చెప్పబడలే మనకు మహాత్మా ఫూలే ఒకటి చెప్పబడలే. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఉండే ఊళ్ళో ఒక రెడ్డోడు వచ్చి మన అక్కడే వచ్చే అంటున్నాడు, ఏం చేద్దాము వచ్చే అనగాలి. నేను ఒక యువకుడు నాలుగు పాత్రలు నా పడకాలన్నాడు, నాకు అమ్మలే ఈసారి అడుగు నా పడక నాలుగు పాత్రలు అమ్మలే అనుకో అంటారా? అనుకో ఒక కొట్టడ దెబ్బ తిను నాలుగు పాత్రలు నా పడక ఎండిపోతాడంటే అంత తెగింపు లేకుండా నువ్వు సిగ్గులేని బాధ పడకు.
చెంత చిక్కులేని పడుతుంది, నువ్వు కూడా సావు, నా కొడుకు చనిపోయాడు, నువ్వు కూడా చచ్చిపోవాలి. అది ఒక విలువ కొడుకు చనిపోయి డబ్బులు తీసుకుంటాడు, నువ్వా నాయన చనిపోయి డబ్బులు తీసుకుంటాడు, నువ్వా కళ్ళని లేవు చేసి డబ్బులు తీసుకుంటాడు, నువ్వా చి ఎంత చిక్కులేని పడుతుందో చిక్కుపోవాలా. అప్పుడు ఆయన చెప్పాడయ్యా చిక్కులేదు చిక్కు రాలేదు, ఇప్పుడు రాకుండా తెచ్చుకోకపోతే మనం మనిషిగా పొరపడడం ఎందుకు, మనిషిగా బతకడం ఎందుకు? ఆత్మగౌరవం లేని మనిషి బండి సున్నా సమానం బాబా అంబేద్కర్ మాట. ఆత్మగౌరవం లేని బండి సమానం సమానం అంటే కదా, అసలు నేను మనిషిగా కట్టబడుకున్నాను ఏమైనా సంపూర్ణ ఉంటే ప్రేమించిన దాన్ని సంపూర్ణంటే ఏ నీ బిడ్డ ప్రేమించిన అవ్వచ్చు అనుకుంటే ఏం చేయాలి సంకల్ సంపద. కాబట్టి ఇవన్నీ కేవలం వాళ్ళు అనుకోవాలి, ఒకరు వాళ్ళు అనుకోండి కనుక నక్సలైట్ ఎవరో నక్సలైట్ పార్టీలో ఎవరు ఉంటే అంతకంటే దరిద్రం లేదు. నక్సలైట్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఇవన్నీ కూడా మనల్ని అధికారంలో కాలేకుండా మనల్ని ఎప్పుడు బానిసలుగానే పెట్టడానికి వాళ్ళు పనిచేస్తలేదు. సిపిఎస్ఓ అందుకే ఉన్నారు, సిపిఎంఓ అందుకే ఉన్నారు, నక్సలైట్లు అందుకే ఉన్నారు. మనం అధికారంలో కావడం వాళ్ళకి ఇష్టమే లేదు. అందుకని పరిశీలన గారు బీజేపీని కాంగ్రెస్ ఎక్కడ నాకున్నారు, సిపిఐ అని బతికిపోవాలన్నారు. కాబట్టి మనం మర్చిపోకూడదు అంబేద్కర్ ఇప్పుడు బతికోవడానికి మూలం పరిశీలన గారే. పరిశీలన గారు లేకపోతే అంబేద్కర్ అందుకునేవాడే లేదు, అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతానికి బలమే లేదు. ఆయన తన జీవితాన్ని నడిపించి ముందు కాబట్టి దేశంలో ప్రభావం ఏమిటి, ఇప్పుడు అంబేద్కర్ అనేది సజీవం ఉంది. అంబేద్కర్ లేకపోయినా అంబేద్కర్ ఉన్నాకంటే కూడా అంబేద్కర్ శక్తిమంతుడు. ఇంత శక్తిమంతంగా ఈ పట్టణ మీద నిలబడి ఉండడానికి మూల పురుషులు పెంచిన ఉంటారు, వాళ్ళ మనవడు కాదు. వాళ్ళ మనవడు నేను పేజీలు కూడా పంచుకున్నాను, పేజీలో కూడా చెప్పేసి ఉండాలి ఈయన అంబేద్కర్ మనవడైతే కావచ్చు, ఈయన కాదు అంబేద్కర్ వారసుడు రాజకీయ వారసుడు కన్సిడర్ కాదే అని చెప్పారు. ఒక స్టేజ్లో విగ్రహావిష్కరణ సభలో సూత్రుడు పెట్టారు మా జిల్లాలో ప్రకాశ్ అంబేద్కర్ని. అంటే కన్సిడరం కాదు జాగ్రత్త ఉంది, ఆయన కుటుంబంలో ఉంది, మనకి ఇంకా చాలా నీచమైన పరిస్థితుల్లో ఉండేవారు. ఆయన పుట్టిన జీవితాన్ని నడిపించాడు కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతాలు విలువ ఉంది, రాజకీయ సిద్ధాంతాలకు ఇంకా గొప్ప విలువ ఉంది. కాబట్టి మనం ప్రతిఘటన పోరాటం చేయలేదు, లేకపోతే మనలో అస్పృహ లేకపోతే మన మీద దాడులారు అత్యాచారాలు గట్టులారు ఏమి రాదు. సామాజిక రంగంలో ప్రతిఘటన పోరాటం నిన్న ఉన్నటువంటి ఈరోజు ఎక్కువ చేయాలి. కాబట్టి ఎవరి యువకులు ఆలోచించుకోండి మీ జీవితాలన్నీ వదిలే చెప్పమని నేను చెప్తున్నాను అనుకోవాలి, వదిలేమని చెప్తున్నాను అనుకోవాలి. మీరు కనుక జాతి కోసం మన జాతి యొక్క అలాట్ ఉంది అని ఫీల్ అయితే ఖచ్చితంగా పూనుకోండి. అంబేద్కర్ ఒక మాట చెప్పినాను, ఏం చెప్పారంటే ఐ కిల్డ్ మై ఫ్యామిలీ అని మొదట ఏం చెప్తున్నానంటే కొంతగానే జాతి అవమానాలన్నీ చూసి వీళ్ళ కోసం నేను నా జీవితాన్ని నడిపిస్తానని అనుకున్న తర్వాత వీళ్ళకి నేనేమీ చేయకపోతే తుపాకీతో దాచుకుని చచ్చిపోతానన్నాడు. ఆయనకై హింసలు అంతటి మానవుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన భాషపడము అనుకుంటున్నాం. గోపురక్షం లాగా పనికిరాని జీవితం జీవించేటువంటి లోపల చెప్పాడు నవయ మీరు మాట్లాడుతుంది అదే మంచి నేను చెప్పాడు. ఆయన ఆయన చెప్పిన మాట ఏంటి, నేను చెప్పాను కాదు. కాకి లాగా కావు కావు అంటూ
మూడు సూత్రాలకు తెచ్చేసాను. ఆఖరి కూడా ఎక్కడంటే ఒకసారి ఒకసారి చూస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీని ఒకసారి చూసామనుకున్నాం. మోడీ ఎక్కినప్పుడు ఉండదు ఏమైపోయిందంటే గ్రామీణ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయిపోవాలి. కంపెనీ పరిపాలన ఉన్నాము కంపెనీ 1857 సిపాయి తీసుకోవాలంటే అప్పటిదాకా బ్రిటిష్ కంపెనీ ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీ పరిపాలన ఉండేది మన దేశం. కంపెనీ పరిపాలన అంటే మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబడ్డా, లాభమే పరమావధిగా మరి పరిపాలిస్తారు, లాభమే పరమావధి ఉండదు. ప్రజలు ఎక్కడా పని ప్రజలు నాశనం చేసిన ప్రజలు చెప్పే మరి లాభపడాలి. ఇప్పుడు గ్రామీణ మరియు ప్రైవేట్ బీజేపీ పార్టీ ఏమి గ్రామీణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కట్టెడ్ బై ఆర్ఎస్ఎస్ జనరల్ మేనేజర్ అమిత్ షా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మోడీ, మేనేజర్ డైరెక్టర్లను వెళ్ళే గౌరవ్ అంబానీలు అదానీలు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు వాళ్ళు మేనేజర్ డైరెక్టర్ లీడ్గా గెలవా చూడ మోడీ అనే ఒక జనరల్ మేనేజర్ ఉంటారు ఆ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అందరినీ మనం టీ అనుకుంటే కనుక తిరగాలి.
ఎవరైనా ఇస్తాను
ఆలం మాటలు కష్టతి కూడా సపట్లేదు.
సమాజంలో అన్యాయంతో ఉండే సమాజాన్ని ఆదర్శంగా చెప్పడం ఏంటో
అని తన అబ్జర్వేషన్స్ అన్ని క్లాస్ చాప్టర్ ఇండివిజువల్ అనే బుక్లో ఇప్పుడు మూడో వాళ్ళు దాంతో తత్వం మతం మతం ఉండే తేడా మతం గతంలో ఎక్కడైంది ఆఫ్రిక్ మతం ఎక్కడైంది ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మీరు గారు వాళ్ళ నుండి క్లాస్ చాప్టర్ ఇండివిజువల్ మొత్తం మీద అన్ని మతాలని ఆయన పరిశీలించాం అంటే ఆయన కంపేర్టివ్ స్టడీ చేశారు అన్ని మతాలను అన్ని మతాలని కంపేర్టివ్ స్టడీ చేస్తే ఆయన ఒక అర్థమైంది అన్ని మతాలు దేవుడు ఆత్మ పరమాత్మ స్వార్థం నరకం మోక్షం వీటితో కోరిపడుతున్న వీటిని డిస్కస్ చేస్తారు. బుద్ధుడు మాత్రమే నీతి మీద హేతుల మీద ఆధారపడి కొత్త అంటే మానవాళి మొత్తానికి పనికొచ్చే ఒక జీవన ధర్మం మానవమైన జీవన ధర్మాన్ని అందిస్తున్నారు అనే కంక్లూజన్ వచ్చాడు. అంటే చాలా స్టడీ తర్వాత ఆయన ఇచ్చిన కంక్లూజన్ అప్పుడు బౌద్ధాన్ని ఆయన స్వీకరించుకున్నాడు. అంటే బౌద్ధం మీద స్వీకరించక ముందే ఆయన తీసుకున్న నిర్ణయం మీ అందరికీ నోటీసులు 30% ప్రపంచంలో బాగుంటున్నారు అది మా కంక్లూజన్. అందుకని దాని నుంచి బయటపెట్టాలి. అందుకని పుస్తకం రాసేసాం మొత్తాన్ని అమ్మాన్ని లేఖలు తెచ్చి 1951 ప్రారంభించి దాన్ని 56 చూపేసి ఫిబ్రవరి నాటికి 56 అక్టోబర్లో తీసుకున్నాం. ఆయన తీసుకుంటామని ప్రకటించింది 52-51 అసలు నేను ఈ మతం ఉన్నది మతం చాలా ఉంది 35 నేను హిందువుగా జన్మించిన అది నా చేస్తున్న లేదు హిందువుగా ప్రార్థించుకున్నాను ఇంకొక డిక్లరేషన్ ఒక ప్రకటన లేదా ప్రతిజ్ఞ సరే మొత్తం మీద 56 అక్టోబర్ 14 తీసుకున్నాను అంటే కృష్ణుడు చెప్పాడు ఆయన
Oh,
ఇప్పుడు మనం
సాంస్కృతికరణం, మత సాంస్కృతికరణం ఆయన బౌద్ధమే ఆత్మని చూపించాడు. అట్లా మనం లేకుండా మనం అంబేద్కర్ చెప్పడం అంటే ఆత్మ మంచిది. ఈ మూడు రంగాల పోరాటంలో ఏదో ఒక రంగాల పోరాటం చేయకుండా అంబేద్కర్ చెప్తా ఉన్నాం అనుకోండి, అంతకంటే ఆత్మ మంచిన ఇంకొకటి ఉండదు. కాబట్టి అంబేద్కర్ అంటేనే నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? Thank you.
నాశనం చదువు చదివే వద్దండి. బుద్ధుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. బుద్ధుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఆయన సమాజం మొత్తాన్ని జ్ఞానవంతం చేయడం ద్వారా సమాజాన్ని మూర్తి చేయాలని మహనీయుడు సత్యాన్ని సత్యంగా తెలుసుకో సత్యాన్ని అసత్యంగా తెలుసుకొని సందేశం ఇచ్చినటువంటి గొప్ప మహోపాధ్యాయుడు. ఇది చెప్పి వ్యాపారం లేకపోవడం సందేశాలు చెప్పండి. మహిళలకు వ్యాపారం ఉంటే ఒక విధంగా అనుభవం చేసుకుంటుంది. కనపడుతున్న వ్యాపారం అయితే చెప్పి చుట్టాలి మీకు సమాధానం ఉండాలి. సరైన నిర్ణయాన్ని తీసుకొని దగ్గర తీర్చుతారు నా శక్తులు ఈ
ఎట్లా ఉంటుంది భారతదేశాన్ని సిద్ధాంతాన్ని మరి విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ చేయలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఒక రాజ్యాంగం రాశారు, లేకపోతే ఒక ఎస్ఐలకు రిజర్వేషన్ చేసిన రిజర్వేషన్ వచ్చారు. అట్లా కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలం ఉంది. ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మనుషులందరూ సమానమే అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక కులానికి ఆహ్వానం లేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం మీరు ఒక చూపు, ఆయన ఒక తత్వవేత్త గారు, లేకపోతే మన విమోచకుడు గారు. నిజంగా మరణాన్ని జీవించిన ధనంజీవి బాబాసాహెబ్ అంబేద్కర్. నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు ఇక్కడ నిలబడి సమస్య దగ్గర ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది సమస్య పరిష్కారం అవుతుంది. నిజంగా చనిపోయి కూడా మరణాన్ని జయించిన ధనంజీవి బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి పరిమితం కాదు, ఇది సర్వమానవాళికి. ఏదైతే బౌద్ధం స్వీకరించడం ద్వారా మన యొక్క మానసిక విమోచన కలుగుతుందని బాబాసాహెబ్ చెప్పారు. బాబాసాహెబ్ అంటే కేవలం అపమానంగా ఆహ్వానించుకుంటూ అందరికీ చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజం ఏదైతే రచనలు సారాంశమైనది ఉందో భారతదేశానికి ఇప్పుడు చాలా ముఖ్యమైనది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే ఈ యొక్క భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీకేమన్నా సందేశాలు ఏమన్నా కలిగితే మీరు అడగచ్చు ప్రశ్నలు. ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు చిన్న పాఠం ఏమన్నా సందేశం ఉంటే మీరు ప్రశ్నలు అడగచ్చు, సార్ సమాధానం చెప్తారు. ఎప్పుడైతే మనం సమాజం కోసం నాలుగు విషయాలు ఆలోచించి నాలుగు విషయాలు నేర్చుకుంటామో
అసలు ఒక రోజు పోలించుకొచ్చిన ప్రతాపాన్ని అసలు ఎంత అసహనం పరాకరించారు అంటే ఎందుకు రావడం మనం పెట్టాను. కాకపోతే ఈరోజు మరి మెసేజ్ పెట్టిన తర్వాత అతను పరివర్తన మరి నమ్మలేకపోతున్నాను. ఇలాగా వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరినటువంటి ఎవరైనా మర్చిపోయినచ్చు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ భావన మనకి మీటింగ్కి కారణమైనటువంటి మీటింగ్ పెట్టుకోవడానికి ఈ భావాన్ని మనకి సంతోషమైనటువంటి అన్న ఉండే నాగేశ్వర గారు కూడా ఇక్కడ లేకపోయినా సరే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద చెప్పడం కోసం ఎంతమైనా కేటాయించ వచ్చు కానీ కూర్చొని పైకి ఉండడం కోసం కేటాయించడం చాలా కష్టమైన పని అండి. ఇక్కడ ఉన్న అధ్యక్షులకు కానివ్వండి, గౌరవ అతిథులకు కానివ్వండి, సురేష్ అనేకి, అంబేద్కర్ అనేకి, ప్రతాప్ కుమార్ గారికి. అయితే నేను ఎలా మాట్లాడడానికి కారణం ముగ్గురు ఇంకా సార్లు మూడు రంగాలు అని చెప్తారు కదండి. నాకు ఆగా ముగ్గురు గురువులు ఉన్నారు అంబేద్కర్ రోజుల్లో. మొట్ట ఇద్దరు గురువులు ఇక్కడ ఉన్నారంటే ఆ గురువు గారు అయితే లేరు. ఆ గురువు గారు కూడా ఆ సభ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అదొకటి ఈ చట్టాలు మేము మండలంలో బౌద్ధాశ్రమం తీసుకుంటాం.
మన ప్రధాన గారికి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సురేష్ గారికి, అలాగే ఈ వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా సామాజిక నీతి జయంతి తెలియజేస్తున్నారు. సోదరుగా, ఈరోజు మేము ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకుని కూడా నాకు చెప్పిన మరి సారో